వ్యక్తి అయితే నీ ముందు సర్తాను ద్వారాలు మూసివేశాడు అనుకోండి, నువ్వు వెళ్తే ముయ్యబడ్డ ద్వారం కూడా తెరుచాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తి ముందు ఏ ద్వారాలు ముయ్యబడి ఉండవు. ఒకవేళ మూసినట్లు కనబడినా సరే ప్రార్థించే వ్యక్తి వెళ్తే ముయ్యబడ్డ ద్వారాలు ఏమైతాయండి? ఆటోమేటిక్గా తెరబడతాయి. అదే కదా మనం చదివింది 9వ వచనం, ఏం చదివండి? ఇంకా 9వ వచనం కదా, 12 ఎన్నో వచ్చిన అది. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగిన తలంచెను. మొదటి కావలి వాణిని రెండవ కావలి వాణిని దాటి పట్టణమునకు పోవు. ఇనుప గమని యొద్దకు వచ్చినప్పుడు 10వ వచనం దానంతట అదే వారికి తెరుచుకొనెను. ఎట్లా తెరుచుకుందంటమ్మా? దానంతట అది. ఒకటి, వాక్యాన్ని గైకొన్నప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. 24 గంటలు ప్రార్థన చేసినప్పుడు మిరాకిల్. అరే నేను ఇక్కడ పోతే ఈ ద్వారం ముయ్యబడినట్లు కనబడిందే, దేవుడు అంటాడు నీవు విశ్వాసంతో ప్రార్థనతో చేస్తున్నావు కాబట్టి వెళ్ళు. ఆటోమేటిక్ గా నువ్వు విశ్వాసంతో ప్రార్థనతో వెళ్ళు, ముయ్యబడ్డ ద్వారాలు అవయే తెలుసుకుంటారు. హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ పేతురుని సైతాను బంధించి చెరసాల్లో వేసితే సంఘం ఏం చేస్తామా? అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ముయ్యబడ్డ ద్వారం దగ్గరికి పేతురు వెళ్ళినప్పుడు ద్వారం ఏమైందండి? ఎలాగ దానంతరం అదే ద్వారం తెరుచుకుంది? బికాస్ ఆఫ్ ప్రేయర్. ఎలాంటి ప్రార్థన ఇది? వాళ్ళంట అత్యాసక్తితో చేస్తూనే ఉన్న ప్రేయర్ విదౌట్ సీజన్. కొన్నిసారి మనం ప్రార్థన చేస్తాం అలసిపోతాం. ప్రభా ఎంత ప్రార్థన చేసినా బ్లెస్సింగ్ రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా డబ్బులు రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా స్వస్థత రావట్లేదు, ఎంత ప్రార్థన అలసిపోయి ఇసుకుపోయి ప్రార్థన బంద్ చేస్తాం. ప్రార్థన బంద్ అయినప్పుడు ద్వారాలు కూడా మూయబడతాయి. ప్రే విదౌట్ సీజింగ్. తెలుగులో ఏముందండి? 5వ వచనం పెట్టమ్మా, 12:5.